ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ ఘాట్ సార్. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు ఒక 3-స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5-స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి తిరగ పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు, మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. నా అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం నోరు ముంచితే బాగుంటుందని. నోడు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అంటున్నాడు. నా మీద ఎవడలు వస్తే ఏం చేస్తారు నువ్వు? సర్లే, మా మామయ్యలు ఎక్కడ? జూబ్లీ హిల్స్లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నాడు. ఆ బస్సులో పొద్దున్నే చెన్నైలో ఏదో పన్నెండు చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి రే బాలుగా. సార్, అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేను ఏమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సర్లే కానీ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేదా కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట. నాకు అర్జెంట్గా కారు కావాలి బాలు. కారు ఇది నా కారు. ఎంత? ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా? రేట్ ఎంత? 70 లక్షలు ఇచ్చే బాలు. ఏంటి ఇది? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కారు ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? టాక్సీ. ఎలా ఉంది? నన్ను ఇక్కడ జాయిన్ చేసిన అతను మూర్తి. అమ్మా, కారులో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ని తెమ్మను. దాంట్లోంచి 1 లక్ష తీసి ఉండి అతనికి. అలాగే అమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బు ఇస్తే సరిపోతుంది ఆనందు. హలో, పిలుస్తున్నారు. 1 మినిట్. ఫోన్ ఆన్ చేసి పెట్టుకొని లోపలే మాట్లాడుతున్నాను, తెలుస్తున్నా? ఓకే, పడుకొచ్చుకోకుండా కొంచెం అలర్ట్గా ఉండు. అలాగే సార్. పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? వెళ్ళి అంబులెన్స్ డ్రైవర్ రమ్మను. ఓకే సార్. డ్రైవర్ సార్? డ్రైవర్ ఎయిర్పోర్ట్ లో ఏం పని? అంటే కెట్టాన్ పోగిందమే, దుబాయ్ లో ఉన్నదా? దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్గా నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ భార్యని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశానన్నమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పళ్ళు తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ని పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్కి డబ్బిచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. డ్రైవర్, ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసు లోపలిస్తే నీకేం వస్తుంది? ఏం వస్తుంది? 10 నెలలాగా ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కార్ వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసెవరు ఏంటా అని. ఇదిగో ఇదిగో. ఇదేంటి మీరు ఇస్తున్నారు? మా డ్రైవర్ ఏమయ్యాడు? మానేశాడు. ఏ 70 లక్షలు పెట్టి కారు కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు.
ఇంతకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ని. సార్, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు, నీకోసం అన్నట్టు వాడు మానేశాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న నాకు అభ్యంతరం ఉంట సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కుతింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవటం అంటే. మూర్తి అమ్మా, నక్కందుకొచ్చావు. శాలరీ ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా బ్యాంక్ రాబరీ చేయాలి. మార్నింగ్ సార్. థ్యాంక్స్. మార్నింగ్. ఏంటి తెగ చూసేస్తున్నావు? మనం చూడడానికి కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? తలదించు, తించు, కళ్ళు పీకేస్తాను. అంత పొజిసివ్ అయితే ఆడపిల్లలు కనకూడదండి. ఒకళ్ళ కన్నా డాన్స్లు అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తేనే గ్లామర్, మేము చూస్తేనే వల్గరు. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? మ్యామ్, మే ఐ? షూర్ షూర్. థాంక్యూ. ఓయ్ ఓయ్, ఏంటిది ఆడపిల్లలు ఉండేది? ఏంటి ఓ ఎగేసుకొచ్చేస్తున్నావు? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐఐటి అని చెప్పి స్టాటిస్ అడిగించి తగలబెడతారు. వాడు తెలివితేటలన్నీ వీళ్ళని టార్చర్ చేయడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు తెలిసి వస్తాయి. అబ్బో, మీరు డాన్స్ చంపేశారండి. అసలు మీ ఐబ్రోస్ అండి, రివర్స్ లో నైకి సింబల్ ఏం తిప్పారండి? అటు ఇటు అటు. నేను దుబాయ్ రిటర్న్. తమరు రండి సార్. అమ్మగారు ఈ బెల్లు రెండు సార్లు ఒకేసరికి నువ్వు రావాలి. మూడోసారి నొక్కితే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు. అమ్మా, మనిషి పడింది కనపడతా? డ్రైవర్ తో షేగానండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరితను? కొత్త డ్రైవరు. ఓ, వెనో, మా అన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది. అస్సలు డ్రైవర్లా లేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఏంటండి పంతులు గారు అడవడి? అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు పన్నాం, పువ్వులు కడుతున్నాం, కర్పూరం కేజీ ఉంది, తమలపాకులు కట్టలు రెడీ, మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. ఏంటి అంతలా చూస్తున్నావు? అంత అందంగా ఉన్నానా? సరే, అది గదిలో కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పారు కదా, వెళ్ళి పట్టరా. ఏంటి పిచ్చు పువ్వులు చూస్తావంటే అర్థం కాలేదా? నుంచుంటావా? వెళ్ళ. నువ్వులు నూనె, నవధాన్యాలు, పూల దండలు బానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో, ఏం తిన్నా ఇక్కడికే వెళ్ళిపోతుంది. కొబ్బరికాయలు పైన కొబ్బరికాయలు స్టోర్ రూమ్ లో కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటే పైకి చూపించేది అంటే? ఏలు ఎటు చూపిస్తాడు? వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను. రాకెట్ వేసుకుని పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నా? సిగ్గు లేకుండా తప్పు వాడు చేస్తే నాకెందుకు సిగ్గు? అయినా అదేం పని అయ్యా, చూడ్డానికి మంచోళ్ళలో ఉన్నావు. జిప్పు పైకి లాగటం ఇంత పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్. నర్స్ అంటే ఎవరు? లేడీస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వస్తున్నారు, అందుకే నేను వచ్చాను. ఏ, మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే, అదేం లేదు. ఇదేంటి నూనె స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్లా ఉంది. ఆలివ్ ఆయిల్ వాడండి. అట్లాగే మధ్యాహ్నం లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ వేయండి. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్ కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు, పేషెంట్కి ఏం కావాలో నాకేం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. పెదరాయిలాగా పోజేంటయా?
నువ్వేమైనా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? పోటీసులాగా కటింగ్ అంటే కటింగ్ మాట్లాడే డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లలో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లలో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమన్నా ఐటమ్ కలిసి ఉంటారు బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఇదిరా? అది కూడా ప్లాన్ చేశాం సార్. టాక్సీ రాములు ఎన్టీఆర్. గుడ్ డే, గుడ్ టాక్సీ. కదంత ధరలు చెప్తా పద పద. దొంగరాములు ఏమన్నారు? పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో దింపడ్రైవర్ కొంతవాడు. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్యులు చిరంజీవి అని సాల్ బా చేస్తారు. ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగుచ్చి మా అతను చిత్తగొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే, బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్. డ్రైవర్గా చేస్తే అత్తయ్య, క్లీనర్గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. నీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉన్నాయంటరా? మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదురా, కాలిపోద్ది. అరే సీన్గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా, ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను రీజన్ చెప్పగానే షాక్ గురై బాల్చి దన్నాడు. తన్ని తీర్తాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందా అంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గెంటేదు. ఖచ్చితంగా గెంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఇంతకంటే ఎవరూ ఏం చేయలేరు, డ్రైవర్గానే ఉండాలి. ఆ విషయం వాడికి చెప్పు బే. ఎక్స్ట్రాడినరీ సార్. అబ్బా నువ్వు చెప్పేది నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగడ్తలో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్ ఇలాంటప్పుడు? భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేసి ఇలాగ జీవితం తలకిందలు అయిపోద్ది యదవా. అర్థమైందా? అయింది సార్. దెంపండి యదవనే. అరే సీన్గా నేను కత్తి లాంటి ఉంటరా, కూరగాయలు తొరుగుతా, మెడకాయలు నరుగుతా, నాకు ఎమోషన్స్ ఉండవు డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్కి డైలాగ్ సూట్ అవ్వట్లేదు సార్. నీ యదవ ముఖానికి ఆ పిల్లి గడ్డం సూట్ అయిందా? మేము చూడట్లా. ఇది కూడా మూసుకో నేను. బాబు డస్ట్ పర్లేదు బాలు. ఆ నర్సు గారు చూసేసినట్టున్నాడు, ఏం చెప్పాలడికి? పర్లేదు నిజం చెప్పేద్దాం, అర్థం చేసుకుంటాడు. ఏముంది తెలుగులో ఏం చెప్పినా నాకు అర్థం అవుతుంది, పర్లేదు చెప్పండి. ఏం లేదండి, నేను డ్రైవర్ని కాదు, సునంద గారి మేనలో ఉండి మాకు స్పెయిన్ లో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మా అత్తని కన్విన్స్ చేసి మా తాత దగ్గర తీసుకెళ్దామని. వాళ్ళ పెద్ద అమ్మాయి ప్రేమిలా అంటే నీకు చాలా ఇష్టం, వాళ్ళు ఓకే అంటే పెళ్లి కూడా వేసుకుంటావు. గురుగారు ఇలా ఎలా? ఎందుకంటే నేను కూడా నీలాగే కొట్టిస్తాను. ఫ్రాన్స్ లో ప్లాస్టిక్ అమ్ముతుంటాను. వాళ్ళ చిన్న అమ్మాయి సిసి ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నర్సుగా తీరాను. ఎంత యాదృచ్ఛికం, ఐ మీన్ కోఇన్సిడెన్స్ అన్నమాట. అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది. చెప్పు తెగిపోద్ది. నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, డోర్ స్టక్ అయి ఉంటుంది ఆడు తీసి ఉంటాడు, ప్యాంట్ మీద దుమ్మడి ఉంటుంది ఆడు దురిపి ఉంటాడు, దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునంద మా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ కారుకి వాడరు, నువ్వు ఆ ఇంట్లో డ్రైవర్, నేను చెప్పింది ఫైనల్. మీరంటారా బ్యాండ్ మ్యాన్ డ్రెస్ వేసుకుని డ్రెస్ మార్చండి మార్చండి, సిరాకెత్తుంది ఇక్కడ. అదేంటండి అంత మాట అనేసాడు బ్యాండ్ మ్యాన్ అని? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ గుండె బండ్రాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. సారీ అండి, నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది. యాక్చువల్లీ మన మూర్తి గారు లేరండి, అకౌంటెంట్ మూర్తి గారు, ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది అలా. ఐఎమ్ రియలీ సారీ అండి. సారీ. నువ్వు సిద్ధు అండి డ్రైవర్ని? చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలింది అనుకో,
దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని కక్ష కడతామా? అబ్బా, ఆఫ్టర్ కుర్చీల మీద కక్షని కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే. కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనోళ్ళు వీళ్లతో నాకెందుకు గొడవలుంటాయి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోమ్మా. పిన్ని, గీజర్ పనిచేయట్లేదు. తెలుసు. ఎందుకు? కరెంట్ లేదు. నాకు వేడి నీళ్ళు కావాలి. రెడీ, టవ్వల్లో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని, తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడు ఉంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లారీ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖమే ఉంటుందండి. ఆడాళ్ళ బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు. ఆ బల్లు చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళు పట్టించుకొని బాగా ఒళ్ళుద్దుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వార్ చేస్తున్నావా? నాతో వారం రోజుల ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోప్పడితేనే బలి నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. అయినా నేను మగాళ్ళు స్నానం చేసేసి చూడండి కదండి. బ్రదర్, బయటికి వెళ్తే రెండు సెటిల్ తెచ్చుకో. నువ్వు కూడా నాలుగు బిడీలు తెచ్చుకోవయ్యా. ఏంట్రా? నాలుగు బిడీలు తెచ్చుకో, సిగ్గుపడి. నువ్వు కూడా సెటిల్ తెచ్చుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా చెప్పు తిరుగుతాను కూడా సరిపో. నేను నీకు సిగరెట్ తేవాలా? కాఫీ షాప్ చూసావా? కాఫీ షాప్ చూసావా? నిన్నుందా? లేదు. అసలు అమెరికన్ కాఫీ తాగుతాను, ఫిల్టర్ కాఫీ తాగుతాను, బ్లాక్ కాఫీ తాగుతాను, అసలు ఏ కాఫీ తాగుతాను నాకే తెలీదు. నా కోసం పెట్టారు, నా కోసం. అలాంటి సిగరెట్లు తెమ్మంటావా? నా బీడీలు ఇస్తావా? ఆ షాప్ నిన్నుందా? లేదు. ఇంట్లో ఉన్నాను, వంకాయలు తీసుకున్నా, టెంకాయలు తీసుకున్నా, నాకు ఎలా కొనాలో తెలియదు. అందుకోసం నా కోసం షాప్ పెట్టారు, ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు. అలాంటిది నన్ను ఏమి అడిగారా? వెళ్ళి సిగరెట్లు తీసుకురా. సిగరెట్లు తీసుకొస్తే నువ్వు నాకు బీడీలు గిఫ్ట్ చేస్తావా? బీడీలు గిఫ్ట్ చేస్తావా? ఎట్లా? వాడి చేతులు టిన్ చూసావా? చూసావా? ఒక దాంట్లో డీజిల్, ఇంకో దాంట్లో పెట్రోల్. నాకు ఏ కార్లు ఏం కొట్టించాలి నాకే తెలియదు. నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళు చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. నన్ను ఏంటి అడిగా? సిగరెట్లు తేవాలా? సిగరెట్లు తేవాలా? అరే, నేను డ్రైవర్ గా మెయింటైన్ చేయడానికి ఇంతమంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా? అసలు లోపల మేము చచ్చిపోయి చెప్తున్నారా? అలాగండి. ఎక్సెల్ సైజ్ నోటికి స్మాల్ సైజ్ షర్ట్ వేసి ఎలా ఉంటుంది తెలుసా? తెలియదు. చూపిస్తారా? ఇతరేంటి సార్ కొత్తాడు, ఏం చేస్తాడు? నాకు అలాగే ఉంది, అలాగే ఉంది. అలాంటి నేను సిగరెట్లు తేవాలి. మీరెందుకు సార్ కొడతారు? వాళ్ళని కొట్టమనండి, వీఆర్ పేయింగ్ సాలరీస్. దట్స్ ట్రూ. యా, గో అహెడ్. సారీ సార్, పొద్దున్న చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను సార్. నువ్వు నా బామర్ది ఏంటో జోక్ లేడానికి? లేదు సార్. బాలు, ఇదివరకు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా? ఇది వరకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్. కామ్ అయిపోయారు ఈ మధ్య. యు ఆర్ కూల్ నౌ. రైట్ రా, నేను అదే నోటీస్ చేశాను. ఎస్ ఎస్ ఎస్. డబ్బులు పంపించే. మొత్తం ఇచ్చే. 10 లాక్స్ సార్ హ్యాండిల్ చేయలేడు. బాలు భయ్య, దీని నెంబర్ ఎంత భయ్య? నువ్వు చెప్పింది రైట్ రా బాలు, వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ చేయలేడ. అరే, ఎవడైనా 10 లక్షలు సూట్ కేసు ఇస్తే దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతాయంట్రా. అరే పద్దు, నీ అదృష్టం మెయిన్ డోర్ తట్టిందిరా, కానీ దరిద్రం మాస్టర్ బెడ్రూమ్ ముసుగు దొన్ని పడుకుని. అందుకే సరికి ఈ వెరీ పది తీసుకుని లాయించే. ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయనా? డూ ఫెస్టివల్. ఫెస్టివల్? యెస్. నమస్కారం. ప్లీజ్ నమస్కారం. ఒరేయ్ నా కొత్త మమ్మీ. గౌరవ్,
beat back, step back. It's a beautiful day. It's like that, y'all. Nah, it's like that. Beat back, step back. It's like that. It's a beautiful day. ఎక్కడికి? విట్నెస్ డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. కనపడకూడదు అంటే దానికంటే కిందకి డ్రెస్ వేసుకోమని. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి అంట పెద్ద వేషాలు వేస్తున్నాను. సిద్ధు, బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఫైర్ నైస్. అయ్యో రామా, పార్టీకి వెళ్తున్నారా? అవును. మరి సాయంత్రమే వస్తానన్నారు. అమ్మ డ్రెస్ మార్చుకోమంది, లేట్ అయింది. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మేడం, మీరేమనుకుంటే క్వశ్చన్ చెప్పనా? ఇందాక నేను చచ్చిపోతున్నాను మేడం, కడుపులో దాచుకోలేక. పార్టీకెళ్తూ కూడా ఇలాంటి పొరపాటు గౌన్ వేసుకెళ్తున్నారంటే ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీ మేడం మీది. ఈ రోజులు ఎవరున్నారు మేడం? అబ్బాయి, నాకు చాలా గర్వం ఉంది మేడం మీలాంటి ఫ్యామిలీతో నేను అసోసియేట్ అవడం. ఏదో పూర్వజన శుక్రుడు ఉంటే కానీ ఇలాంటి జరగవు మేడం. సిద్ధు, మేడం మేడం ఆ లెఫ్ట్ లో చూడు, అమ్మ రెగ్యులర్ గా క్లబ్ కి అట్టే వెళ్తుంది. చూడు చూడు చూడు, రైట్ లో రైట్ లో రైట్ లో చూడు చూడు చూడు, ఆ కాఫీ షాప్ ఉంది కదా అక్క, అక్కడే కాఫీ తాగుతుంది. అది డాడీ ఆఫీస్ కి వెళ్ళే రూట్. ఆ సైడ్ కలవంటే మన హోటల్ వస్తుంది. ఆ లెఫ్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది, నేను అక్కడే పియానో నేర్చుకుంటున్నాను. ఫంటాస్టిక్ మేడం, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. అడ్రస్ చెప్తే డ్రెస్ మార్చేసారా? ఏంటి మిస్ అయ్యానని డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు అతన్ని రెచ్చగొడుతున్నావు? సిద్ధు, నువ్వు ఫోన్ చేసి వెయిట్ చేయి. ష్యూర్ మేడం, ష్యూర్. కమ్. వెళ్ళు వెళ్ళు. ఎవరు కావాలి? శశి అని ఇక్కడ ఎక్కడో. నేనే శశి. ఏ బాబు, మన కోసం వచ్చాడేమో. ఆ మాత్రం ర్యాగింగ్ అయితే గాని దారిలో వాడు రాడు. అంటే నేను వెతికే శశి మీలో హాఫ్ ఉంటుందండి. నేను లావుగా ఉన్నానా? అంటే నేను మాట్లాడేది పొడవు గురించి అండి. నేనెలా ఉన్నాను? బాగున్నానండి. దట్స్ ఆల్. అందంగా కూడా ఉన్నారండి. That's it. సెక్సీగా కూడా ఉన్నారండి. నీ పేరేంటి? సిద్ధు. సిద్ధు సిద్ధు. మన ఇద్దరం ఇంతకు ముందు కలిసామా? అబ్బా లేదండి, ప్రామిస్. ఇదే ఫస్ట్ టైం. ఐ మీన్ ఇట్. కమ్ ఆన్ సిద్ధు. ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు ప్లీజ్. ఓ గాడ్, ఏం తాగుతున్నారండి? వోడ్కా. ఓ ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటండి? కాక్టెయిల్. అంటే మంచినీళ్ళు తాగడం మానేశారా అండి? ఓరి దేవుడు, హవా మే ఉడతా జాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ, ఇధర్ ఉధర్ లహరాయే మోర లాల్ దుపట్టా మల్ మల్ కా హో జీ హో జీ. క్యా జీ, ఎందుకు ఆపావు? మన జుడి దిగిపోయాం కదా. పిచ్చెక్కిందా నీకు? నీకన్నా పిచ్చ ఉడుకుంటదే. ఏయ్,
ఆహా, నువ్వు పెద్ద అందగతున్న ఫీలింగా నీకు? ఓహో, దిగొచ్చిందండి క్వీన్ విక్టోరియా రాణి. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ప్రమీల్ గారు ఇట్రండి. హాయ్ డే. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్గా లప్పం దూకి అలా ఈత కొట్టేలా మించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి, కళ్ళు దించితే మాలాంటి వాళ్ళు మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు, కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు, అసలే తాగున్నాడు. మరే ఏ కీజివ్వు, డ్యూటీ దిగిపోయావు కదా, కీజివ్వు, జాబ్లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా, చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? అమ్మో ఏడుస్తోంది కార్తీ. నా కోసం, మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాను. ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా అమ్మో, గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. జరిగిందంటే అమ్మకి చెప్పేస్తాను. దాని తర్వాత నువ్వు విధి కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుదువు. మేడం మేడం మేడం, పొట్ట కొట్టకండి మేడం మేడం. నాకు ఒకే ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం మేడం. నాకు డబ్బులు కూడా లేవు మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం మేడం, కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. నేనంతా చూశాను సార్, మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరిద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుద్దిరా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారు రా? మాట్లాడడానికి ఎలాగ పనికిరావు, కనీసం కోపడడానికి కూడా పనికిరావని తేల్చేసింది సార్. మీరు నన్ను కొట్టనంటే రెండు ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడైనా ఆవిడకి తప్పింకెవరికి తెలియదు కదా సార్. తెలీదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోండి సార్. రే బాలుగా, నీ ఎదో సో చెప్పండి, స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్, అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటే. అరే బాలుగా, ఫినిష్ చేసి తప్పించుకోరా దరిద్రుడా. ఎదో టెన్షన్తో చచ్చిపోతున్నా, తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపులతో మిమ్మల్ని తినేస్తుంది సార్. సార్, మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి. వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల. మీ అత్తగారు కూడా అదే ప్లేట్ రేక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్. బాలుగా బిలీవ్ మీ, ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా, ముద్దు పెట్టాలరా. మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా బాలు, కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమీల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది, మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది.
సమాధానాలు చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కునప్పుడు ఎందుకు బతకాలి? నేను వెళ్ళిపోతున్నాను, తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ని తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే, నువ్వు అనుకున్న నేను డ్రైవర్ని కాదు. అవును, నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా వాడు. నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా, మొత్తం స్పాయిల్ చేసాం. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్ళి. రాత్రి కదా పెళ్ళి, పొద్దున్న తీసుకొస్తాంలే. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడండి? నీలమణి వెడ్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడు అని వాళ్ళూరులో పెదరాయుడులు అంటాడు. ఒక్కతే కూతురు, ఇద్దరు కొడుకులు. రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు. అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగ్గుని తేగలవా? ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాకు తట్టుకుని నిలబడడానికి కొంచెం టైం కావాలి ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైవర్తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి. కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్, ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచి బాధ్యత నాది, నాది. చూసారా సార్, పాట సిచ్యువేషన్ తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. రాయసీన్గా సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయి సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి, కొడితే చావడానికి దరిద్రుడు. ఈడెవడో చిత్తూరు వెళ్ళాలంటరా? ఆడ బ్యాచ్ మరి గాడ పట్టుకుని బతిపాలేశారు. నీకు తెలుసు కదా మన బాస్ సెంటిమెంట్. ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. అతను గొప్పగా ఏం లేడు. ఫోటోగ్రాఫర్ బ్యాడ్, నీ చాయిస్ కూడా బ్యాడే. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వెళ్ళేదో కొట్టేశారు. మమ్మీ, ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా. టీవీ ఆంటీనా టీషర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో తుంజు చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమన్నా తీసావని అడిగింది సార్. చెప్పు తీయలేకపోయావా? అదేంటి అడిగితే, నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్పంది సార్. డ్రైవింగ్? రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్? ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. ఏం అలాగే ఉంది? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా. బాబు రెండు దోశ చెప్పు. అన్నా రెండు దోశ.
బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు, మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు, కదా మరి. నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. నువ్వు మా అత్త కూతురు, మన రెండు ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నువ్వును కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసక్క లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసిన తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా, కదా డాక్టర్. క్లెవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం బావా. నువ్వు నాకు బావే కదా. కదా తను తన పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి, కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం దొప్పింది కానీ లాజిక్ దొప్పలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం, న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువతున్నాడంటే నీకోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు చెప్తే అలా పడి ఉంటుంది కదా. శశి బావా, తాత ఫోన్లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చు. హలో తాతగారి ఫోన్. సార్ గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాత నీ మనరాలతో మాట్లాడుతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు తాతయ్య. నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించే ఆలోచించడం? చిన్నపిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప. పెళ్ళ బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడనా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావా. అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. అమ్మా ఒకసారి వచ్చారు చూడు. ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు, కానీ ఈ చీర కొత్తది. వాళ్ళ అట్టు తినేలోపు నువ్వు ఈ చీర కట్టుకుని వచ్చామ్మా. థ్యాంక్ యూ. హాయ్. మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సిల్ తీసుకెళ్దామని. వెయిట్ చేయనా? వెయిట్ చేస్తావా? బంగారం దా. వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటావు? అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభన అయిపోయేలా ఉంది. రండి, నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి రండి. వస్తాడమ్మా. ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు? కొడతారండి, ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి, ఆ రోజు ఇంటి బయట మీరు కోర్టు ఇస్తాడు అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం, చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. లడ్డూలు తీసుకోండి. మీరు? నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు? మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా నిజం చెప్తే నమ్మరని? ఇగో ఆ పైన కుఫ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు, వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు.
మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అనమాట. పద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు, ఎప్పుడు పడితే అప్పుడు పాజు నొక్కేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయ్యి అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్ళికొడుకు ఎక్కడ పైన చెప్పానా లడ్డూలు లడ్డూలు? నిజం చెప్పిందా నమ్మట్లేదు యాదవులు. గురుగారు నిజం నిప్పులు ఉంటుంది, చెప్పేవాడికి కాలుతుంది కానీ వినేవాడికే వెచ్చగా ఉంటుంది. అయిపోయి పెళ్ళికి హడావడి ఎక్కువని పాపం ఆళ్ళ చూస్తుంటే చాలా జాలి అవుతుంది సార్. ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని, దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో వాడం గడుపులాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వాళ్ళని అడ్రస్ చెప్పింది. ఈ జుట్టుడు ఉన్నాడే చాలా మంచోడు, రెండు లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి ఏంటి అలా చూస్తాను, కొన్నేస్తావా? ఈయనవిడ మంచోళ్ళలో ఉన్నాడు పెద్ద ఆయన. ఒక క్షణం లేడైతే పుచ్చి మొదలు పుచ్చు వేసిపోయింది. ఇప్పుడు అర్థమైందా నిజం చెప్పేవాడు కాలుద్ది, వినేవాడికి మండుద్ది. నాలా కాకుండా మీ అమ్మలా మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు అమ్మా నువ్వు దంచవమ్మా. హలో అమ్మా. నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 crore సంపాదించాడు. ఆరేసుకుని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల? దీనికి ఇంత అయిపోతున్నారండి. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్. Or the next. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిన అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో, 60 డైమండ్లు అమ్మితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా. వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు నీకో న్యూసు.
భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగటగించి పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి, అదే కదా మన గోలు. రే బాలుగా సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది, ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా సార్. ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటరా? నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి? నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడు అవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా, ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్, 2 lakhs కొత్త బట్టల కొరకు. సార్ 2 lakhs సార్ అవి. After all, 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా, మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ పిల్లలు ఎంతమంది? ఇద్దరండి. బాగానే మెయింటైన్ చేస్తున్నావు. అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదండి. గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదండి. బద్దం సార్, మరే సినిమాల హీరోలు విల్లలను చావు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కమర్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైంది అయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశానరా? దండం పెట్టారు. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడేంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉంది? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? Thank you.
చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అలుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఓ బాబాజీ నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోడం నువ్వు నవ్వకుంటే మాకు గందర కోడం మరి మంచి నాటు సారా నీ చూపు ముందు బలా దూరు నీకు ఎవరు సాటి లేరు అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 ఆ చెట్టేంటి? బాబాగారికి దానికిందే జ్ఞానోదయమైంది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోటం మానేస్తావా స్వామి? నాకు మూడు కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు, అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది, నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా, ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్ధం బాబు బద్ధం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్ధం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీరు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. కనపడుతుందిగా, నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదిగా? రాలాయి అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా, నువ్వు చెప్పేది ఏంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నొక్కర్లేదు, వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా? ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో, ఐ హేట్ యు. వెళ్ళిపో.
ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైంది అంటారండి? ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారంటే పెళ్లి కావలసిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులు ఎత్తుకుంటే చూసేవాడు ఊపిరి ఆడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు? మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు? ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తున్నాను. గురువు గారు, ఆ అమ్మాయి మనవడు కౌలిచ్చుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరెవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా, ఇలాంటి ఆటలు, కర్రాపుల్లా, ఎగరేసి కొట్ట, ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ అనేది ట్విస్ట్ పెట్టారంటే దొంగ. ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి? ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కొడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి తవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళలేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతమం రా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై. ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గజన్ రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంట్రా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిటిలో బంధిప్పుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాల్లేదు, గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకుని వచ్చా. ఆహా, మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటని నువ్వు మాట్లాడదే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వచ్చి పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాలంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు, ఏం బాగుతున్నావు నువ్వు? ఏంటి ఏంట్రా గొంతు లేస్తుంది? చెయ్యి కూడా లేస్తుంది. గొంతు లేస్తుంది కదా, కొడుకుతా నేను, కొడుకుతా, కొడుకు పారేస్తా. అమ్మో.
ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయిలే అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా అహల్య? ఇంత ముద్దు నిద్ర, టవల్ ఎక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పనేమిటి దేవి? దేవి, నువ్వేరా? ఎవరితో కులుకుతున్నావు స్వామి? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వెవరితో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? మరి చేస్తున్నప్పుడు ముగ్గుడికి దొంగ ముగ్గుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తాను. కొట్టడం కాదు, కొరకాలి. నీ అందానికి నువ్వు అహల్యమేంటిరా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడే తెల్లారిపోయిందా అహల్య? టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీద అయినా కొడతానరా, ఏ పాయింట్ మీద అయినా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి, బాధన్నాన్ని. ఏమండి పంతులు గారు, మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా? వచ్చాయండి. రే, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు. అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా? నువ్వేం ఎదవటి విషయం ఇవ్వట్లేదు కదా. బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి? అలారం మోగలేదు మమ్మీ, దానికే ఎంత టెన్షనా? అమలు ఇలారా, పైన రూమ్ లో చీరలు. అమ్మా ఓకే, తప్పకుండా వస్తా వస్తా. వస్తానంటుంటే ఓకే, పెట్టి ఫోన్ పెట్టే. శశి అక్క కనిపించట్లేదు. దాని బట్టలు నగలు కూడా లేవు. ఏముంది, సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది. నీకెలా తెలుసురా? ఇలా నా ముందే చెప్పింది. ముందే చెప్పచ్చు కదరా. జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుందనుకున్నా. అప్పుడేం కాబోయేలు లేవు బయట, ఇప్పుడేం కోడలు లేవు. ఇంట్లోంచి బయటికి గెంటేశానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకుని వచ్చిందే? నాకు విషయం తెలుసు, కానీ అది నిజమో అబద్ధమో తెలియదు. విషయం ఏందే చెప్పు, ఎవరన్నా నేను ఇస్తా. అది అబద్ధమైతే ఆకులు రాలిపోతాయి అంకుల్. ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్. ఇంద్ర వాగుతున్నావు. వాగటం కాదంకుల్, ఆ చెట్టు నేను ఒకటే.
అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ యునో. ఒరే దాంతో పిట్టర్ కలిస్తే కూరన్న వండుకొని తినొచ్చు నా బట్ట, నన్ను కలిస్తే వస్తుందిరా, ముంచితే వాసన కాలిస్తే బూడిదే. నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏంటి డల్ గా ఉన్నావు? మీ అమ్మ పొమ్మంది. ఇద్దరం కలిసిపోదామా? ఎక్కడికి? చెన్నై. ఎలా? ట్రైన్ లో. ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ డెస్క్ లో తెలిసిపోతుంది. నాలా డ్రైవర్ తో ఉండగలవా? డౌటా? నాకేం అక్కర్లేదు. నిజం. ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా. మీరు అబద్ధం ఆడితే రాలేదు, సిద్ధుగాడు ఇది నొక్కితే రాలే. కాదురా, ఆడు గ్రేట్. ఏంటి ఏంటి గ్రేట్? మా అమ్మని కన్విన్స్ చేయడానికి నా ప్రేమని వాడుకుంటాడా? వాడితే వాడింది, అయినా హిస్టరీ నీకెట్ తెలిసింది? ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా, వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు, నేను చేయించాను. భాస్కర్! శశి! ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్నా కొంచెం నీ వాచే రాదే. దేనికి రా? నీ గుర్తుకుంటది ఇచ్చే అన్నా. అవునా? సరే కానీ ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు. జరిగిన రైలు ప్రమాదంలో ఇది ఐటమ్ సాంగ్. అవ్వా, భజన పాట అనుకున్నానే. రే దొంగ స్వామి! నేను అవ్వడానికి దొంగ స్వామి నాయనా. నేను నీకు ఇచ్చిన 3 వరాలు నెరవేర్చానా లేదా? నెరవేర్చావయ్యా. చెప్పనా? ఆ చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇట్స్ ఓకే. ఇక నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. మైన్స్ పోగా, తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. ఆహా!